తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది దీనికి కారణం తాజాగా మరి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో లో ఆయన ఒక ల్యాండ్ని కొనుగోలు చేశారు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ని ఆయన కొనుగోలు చేశారు ఆ స్థలానికి సంబంధించి ఆయన రెనోవేషన్ కూడా చేసుకుని ఎంతో చక్కగా ఇప్పుడు దాని ఆస్తిని కూడా తనకు భాగం అనుకున్నారు కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అంటే తొంభై ఆరులో ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది అయితే అంతకంటే ముందే ఆ భూమిని వేరొకరికి అమ్మి మరి భూమికి సంబంధించి తనఖా పెట్టి ఆమె లోన్ తీసుకుంది ప్రస్తుతం లోన్ కట్టకపోగా భూమిని ఆక్రమించుకునేందుకు పలు బ్యాంకులు ముందుకు రావడంతో ఎన్టీఆర్ ఆ బ్యాంక్స్ మీద పోలీస్కి కంప్లైంట్ చేశారు అలాగే ఆల్రెడీ డిఆర్డీ అనేటువంటి విభాగం తమకు హక్కు ఉందని చెప్పి వాళ్ళకే బ్యాంకులకి ఫేవరబుల్గా తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మరి నిజంగానే ఆ గీతా లక్ష్మి అనే ఆవిడ తమని మోసం చేసిందని మరి తమకు ఇచ్చినటువంటివి కాకుండా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి తమ లాంటిపైన లోన్లు తీసుకుందని వాటికి ఇప్పుడు తనకి ఎటువంటి సంబంధం లేదని మరి ఇంటిని రెన్యువేషన్ చేసుకునేటప్పుడే అన్ని రకాల డాక్యుమెంట్స్పై మరి పూర్తిగా వెరిఫికేషన్ అంతా జరిగిందని ఇప్పుడు బ్యాంకులు వచ్చి ఆ స్థలాన్ని జప్తు చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఎన్టీఆర్ ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించారు సో ఎన్టీఆర్ తరపు నుంచి పలు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో జూన్ ఆరుకి మరి వాయిదాని వినిపిస్తామంటూ మరి కోర్టు తెలియదు సమాచారం సో ఈ విషయం తెలిసి జూనియర్ కూడా కాస్త ఉన్నారు ఇప్పటికే హైకోర్టుకి సంబంధించి తమ తరపు లాయర్లు అన్ని రకాల వాదనలు వినిపించారు ఇక తమ తరపున ఉన్నటువంటి డిఆర్డీ ఇచ్చినటువంటి మరి రిపోర్ట్ వివరాలు వాటన్నిటిని కూడా జూన్ మూడులోగా హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతే తారక్ యొక్క వాదనలు వినిపిస్తారని హైకోర్టు తెలియజేశారు